ఇప్పుడు అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగుల పెన్షనర్ల జీతాలు ఈ నెల నుండి సమయానికి చెల్లిస్తున్నా పరిష్కరించాల్సిన మరో ప్రధాన సమస్య మిగిలిపోయింది. అదే పెండింగ్లో ఉన్న 3 డిఏలు 3 డిఆర్లు మంజూరు సమస్య. త్వరలో పార్లమెంటుకు 3-4 నెలల్లోపు ఎన్నికలు జరగబోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 3 డిఏలు 3 డిఆర్లు మంజూరు చేయడంపై డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉద్యోగులకు పెన్షనర్లకు కొద్ది రోజుల క్రితం ఒక హామీ ఇచ్చారు. ఈ హామీ గురించిన సమాచారం ఇక్కడ ఉంది. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు పూర్తిగా తెలుస్తాయి. ఇలాంటి ఉపయోగపడే తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల 2024 సంవత్సరపు డైరీని క్యాలెండర్లను తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు కె లక్ష్మయ్య ఉద్యోగులకు పెన్షనర్లకు మంజూరు చేయాల్సిన 3 డిఏలు 3 డిఆర్ల విషయమై ప్రస్తావించారు. దీనికి ప్రతిస్పందిస్తూ డిఏడిఆర్ల విడుదలకు ప్రభుత్వం సానుకూలంగానే ఉందని, పెన్షనర్లకు చెల్లించాల్సిన డిఆర్లపై త్వరలో జరగబోయే మంత్రిమండలి సమావేశంలో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి తెలియజేశారు. పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు కె లక్ష్మయ్య పెన్షనర్లకు చెల్లించాల్సిన మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు, స్పెషల్ టీచర్లకు మంజూరు చేయాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరు విషయమై కూడా ప్రస్తావించారు. వీటిపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ ఆవిష్కరణ సమావేశంలో పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు కె లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ సుభాకర్ రావు, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు ఏ రాజేంద్ర బాబు, సంఘం ప్రధాన కార్యదర్శి నరసింహరావు మొదలైన వారు పాల్గొన్నారు.